హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జారీ చేసిన జీవోలో నిర్దేశించిన సమయాన్ని పొగడించారు ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం పది రోజుల క్రితం జీవో నెంబర్ నూట పదహారు జారీ చేసింది అందులో ఈ రోజుతో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తూ స్పష్టమైన మార్గ జారీ చేసింది దీని మేరకు అనేక శాఖల్లో కసరత్తు జరిగింది అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సాంకేతికంగా సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు ఇదే సమయంలో మరికొంత సమయం కోరుతూ ఉద్యోగ సంఘాల నేతల సైతం ప్రభుత్వానికి వినతులు ఇచ్చారు వీటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీ గడువును ఈ నెల ముప్పైవ తేదీ వరకు పొగిడిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ సమయంలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే వెల్లడించిన నిబంధనల మేరకు దీని దీనిని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలలో పలువురు కీలక అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి రిజిస్ట్రేషన్ల డిఐజీలతో పాటుగా పలు జిల్లాల రిజిస్టార్లను బదిలీ చేశారు ఈ వ్యవహారం పైన విమర్శలు కూడా ఉన్నాయి ఇదే సమయంలో కొన్ని సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు విజయవాడ ధర్నా చౌక్ లో నిరసనలో పాల్గొన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు వేలాది ప్రాథమిక స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు నూట పదిహేడు జీవో వల్ల పాఠశాల విద్యారంగం నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ఈ జీవోని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల పైన తీసుకున్న నిర్ణయంతో ఈ నెలాఖరులోగా సాధారణ బదిలీలు పూర్తి చేయాల్సి ఉంటుంది